హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ టమ్ బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. జగన్, ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షరీముల కనీసం డిపాజిట్లు కూడా రావు అని బాధపడుతున్నట్లు సమాచారం. దాని గురించి మీరేమంటారు? యా, ఇప్పటివరకు జగన్ షర్ముల పేరు తీసి డైరెక్ట్గా మాట్లాడలేదు. బట్ మొన్న పులివెందుల్లో మాట్లాడుతున్నప్పుడు పసుపు చీర కట్టుకొని చంద్రబాబును కలిసి, చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అనేది మాట్లాడాడు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, వైఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని కాంగ్రెస్ డిజోన్ చేసుకునింది, అది జగన్కు ఉపయోగపడింది. జగన్ దాన్ని ఓన్ చేసుకుంది. దానికి ఒక కారణం ఏంటంటే, జగన్ వైఎస్ఆర్ చనిపోగానే ఓదార్పు యాత్ర చేయడం, సో తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని ఓదార్చడం తన కర్తవ్యం అని చెప్పి సోనియా గాంధీని కూడా ధిక్కరించాడు అన్న ఒక ఇమేజ్ ఓపెనింగే. మన సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగ్ అంటాం, అలాగ హీరో ఇంట్రడక్షన్, అలాగా ఒక ఓపెనింగ్ బ్యాంగే జగన్కి మైలేజ్ అయింది వైఎస్ఆర్ది. అక్కడ ఒక రకమైన ఇతను ఆమెనే ధిక్కరించాడు, చివరికి జైలుకి పోవడానికి కూడా వెనకాడలేదు, అట్లాంటి ఒక ఇమేజ్ జనాల్లో పడింది. అయితే 2014లో అది ఉపయోగపడుండేదే యాక్చువల్గా, కానీ రాష్ట్రాన్ని విభజించడం, అనుభవజ్ఞుడైన సీఎం రాష్ట్రానికి అవసరం అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దాన్ని జనం నమ్మడం, దానివల్ల ఓన్లీ 2% లోపల ఓట్ల తేడాతోనే జగన్ ఓడిపోయాడు తప్ప, అదర్వైజ్ జగన్కి మంచి మైలేజ్ అయితే వచ్చింది అప్పుడు. కానీ ఈ ఫ్యాక్టర్స్ వల్ల జగన్కి 2% ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళల్లో 23 మందిని చంద్రబాబు, ఆయనకు అవసరం లేకపోయినా ఆయన ఈ పార్టీని తొక్కేద్దాం కంప్లీట్గా అని చెప్పి 23 మంది తీసుకోవడంతో వ్యతిరేకత వచ్చింది. ఏదేమైనా జగన్కి వైఎస్ఆర్ బ్రాండ్ అనేది జగన్ మాత్రమే ఓన్ చేసుకోగలిగాడు. అయితే షర్మిల కానీ అప్పటి నుంచి కూడా, షర్మిల కూడా ఇక్కడ తెలంగాణకు రాకుండా అక్కడనే ఉనుంటే ఈ పాటికి షర్మిల కూడా ఆ బ్రాండ్లో కొద్దిగా సబ్ బ్రాండ్ కొంత పోయి ఉండేది ఆమెకు కూడా. కానీ షర్మిల ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వైఎస్ఆర్ కూతురుగా వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకొని ఇక్కడ పనిచేసింది. దాని తర్వాత కనీసం ఆ పార్టీలో ఉండి పోరాడు ఉంటన్నా కొంత ఇది ఉండేది. కానీ ఇక్కడ షాప్ క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ పోయి, అది కూడా కాంగ్రెస్ పోనీ, అక్కడన్నా ఇండిపెండెంట్గా చేస్తున్నా కొంత ఆమెకు వైఎస్ఆర్ ఇమేజ్కి ఉపయోగపడేది. ఆమె కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన్ని డిజోన్ చేసుకునింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వైఎస్ఆర్ పేరు ఎవరూ ఎత్తట్లేదు తెలంగాణలో. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎప్పుడు వైఎస్ఆర్ని ఓన్ చేసుకోలేదు చనిపోయిన తర్వాత. సో రెండోది ఏంటంటే, వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కూడా కాంగ్రెసే. ఆమె అనేకసార్లు చెప్పింది, ఇప్పుడు మేము ఆమె జగనే చేర్చాడు, జగన్కి ఏం అవసరం, ఎందుకు చేర్చాలి, అదేం చెప్పట్లేదు. సో క్లియర్గా ఆమె చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఏదేమైనా వైఎస్ఆర్ బ్రాండ్ కోసం ఆమె పోటీ పడుతుంది, జగన్ నుంచి వైఎస్ఆర్ బ్రాండ్ను మ్యాక్సిమం తాను లాక్కోవాలనేది ఇప్పుడు షర్మిలాకు ఉన్న టార్గెట్. అందుకని ప్రతిసారి వైఎస్ఆర్కి నిజమైన వారసరాలు నేనే, వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పడం, సింబాలిక్గా వైఎస్ఆర్ వాచ్ని కట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆమె చేస్తుంది. కానీ ఇప్పటికైతే ఏమీ వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆమె వైపు రావడం కానీ అట్టేం జరగట్లేదు. అది అనుకున్నారు చాలామంది, వైఎస్ఆర్ అభిమానులు చాలామంది వస్తారని, ఒక 20-25 మంది వైఎస్ఆర్సీపీలో నుంచి ఎమ్మెల్యేలు ఇటు వెళ్ళిపోతారని, ఇట్లాంటి పెద్ద పెద్ద ఫేక్ బ్యాంగ్స్ అంటాం వీటిని, ఫేక్ బ్యాంగ్స్ పడ్డాయి, బిల్డప్ షాట్లు పడ్డాయి. కానీ అదేమి తొస్సుపోయింది ఫైనల్గా, అంటే కమెడియన్ను పెద్ద హీరోగా చూపిస్తే బిల్డప్ షాట్లు ఇస్తారు కదా కొన్ని సినిమాల్లో, తీరా చూస్తే అతను కమెడియన్గా ఉంటాడు. ముఖ్యంగా వడివేలు అట్లాంటి, వివేక్ ఇలాంటి తమిళ సినిమాల్లో చేస్తుంటారు. అలాగే అయిపోయింది, ఏమి పెద్ద బిల్డప్లు ఇచ్చింది తెలుగుదేశం మీడియా షర్మిల దెబ్బ ఎలా ఉండబోతుందని. ఫైనల్గా వెళ్ళిన ఒక ఎమ్మెల్యే కూడా వచ్చేసాడు. ఆ తర్వాత ఎవరో వాళ్ళు వీళ్ళు చేరారు, కానీ వాళ్ళ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఏమి లేదు. సో ఇవాళ ఏ సర్వే కూడా, దాదాపు 30 సర్వేలు వస్తే ఒక సర్వే కూడా ఒక సీట్ అయినా గెలుచుకుంటుందని చెప్పట్లేదు. పర్సంటేజ్ మాత్రం పెంచి చూపిస్తున్నాయి. గతంలో 2% లోపల ఉంటే ఇప్పుడు 3-4% కానీ షర్మిలకి రావచ్చు, కాంగ్రెస్కి రావచ్చు అని చెబుతున్నాయి. సో ఈ క్రమంలో సరే ఆమె గెలవదు, అది వేరే విషయం. కానీ ఈ 2% వల్ల
జగన్ ఏమైనా ఇబ్బంది పెట్టచ్చా? మనకు తెలిసి 2014లో ఓన్లీ 2% వల్లనే చంద్రబాబు అధికారంలోకి రాగలిగాడు. సో 2% అనేది ఏమీ తక్కువ కాదు ఇవాళ ఎన్నికల దీంట్లో. అందువల్ల ఆమె ఈ 2%ని ఎవరి నుంచి లాక్కుంటుంది, అంటే వైసీపీ నుంచి 2% లాక్కుంటుందా, కూటమి నుంచి లాక్కుంటుందా అనేది ఇప్పుడు మిలియనర్లకు వచ్చింది. ఎక్కువ మంది ఏంటంటే ఆమె బేసిక్గా జగన్నే టార్గెట్ చేస్తుంది కాబట్టి జగన్ వ్యతిరేక ఓటు ఆమె కొలుతుంది, ఆ రకంగా జగన్కే ఉపయోగపడుతుంది అనేది కొంతమంది చెప్పేది. కానీ ఇంకొంతమంది ఏమో చెప్తున్నారంటే లేదు, ఆమె జగన్కి సోషల్ బేసు ఎవరున్నారు, రెడ్లు కావచ్చు, కొంతవరకు బీసీలు కావచ్చు, ఆ తర్వాత మెజారిటీ క్రిస్టియన్స్, దళిత్స్, ముస్లిమ్స్, వీళ్ళు జగన్ సామాజిక బేసు. ఆ బేస్లో ఏమి కొంత కట్ చేస్తుంది, అంటే ఒకటేమో క్రిస్టియన్ దళిత్ క్రిస్టియన్స్ మీద ఫోకస్ పెట్టింది, వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ అదే పనిలో ఉన్నాడు, చర్చిల్లో మీటింగ్లు పెట్టడం అవన్నీ చేస్తున్నాడు. గతంలో కూడా జగన్ గెలుపుకు కూడా అతను ఇలాగే చేశాడు, ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాడు. సో అతని ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. తర్వాత వైసీపీ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళల్లో జగన్ పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు షర్మిలకే ఓటేస్తారు. ఇలాగా వైసీపీ ఓట్లనే ఆమె చీలుస్తుంది అనేది ఇంకొక అభిప్రాయం. ఏదేమైనా ఇటు కూటమిలో మాత్రం గందరగోళమే ఉంది. షర్మిల అని మనం ఓన్ చేసుకొని షర్మిలకు అన్యాయం జరిగిందనేది బలంగా చెప్పాలా, లేకపోతే షర్మిల జగన్ ఒకటే అనేది చెప్పాలా? ఆ రోజు ఒకరోజు ఏమో చంద్రబాబు వాళ్ళిద్దరు ఒకటే, పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ అన్నాడు, మళ్ళీ ఏమి దాని మీద మాట్లాడలే. మళ్ళీ రివర్స్లో చెల్లికే అన్యాయం చేసినోడు, చెల్లి చీరల గురించి మాట్లాడేవాడు, ఇలాగ మాట్లాడుతున్నారు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు. అంటే తెలుగుదేశం కూటమిలో ఒక క్లారిటీ లేదు, అనేక అంశాల మీద లేదు, దీని మీద కూడా లేదు, షర్మిల ఫెనామెనాన్ మీద, షర్మిల ఎలిమెంట్ మీద కూడా వీళ్ళల్లో ఒక క్లారిటీ ఉన్నట్టు కనబడలేదు. చంద్రబాబులో కానీ మిగతా వాళ్ళల్లో చెల్లికి అన్యాయం జరిగిందని ఒక మాట అంటారు, మళ్ళీ ఇద్దరు ఒకటే అని ఒక మాట అంటారు. ఆల్రెడీ మోడీ వచ్చి చిలకరూరిపేట సభలో వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి పోయాడు. అంటే ఈ కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ నిన్న ఫస్ట్ టైం షర్మిల గురించి డైరెక్ట్గా మాట్లాడింది చూడొచ్చు మనం. రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన చంద్రబాబును కూడా ఇంటర్వ్యూ చేశాడు లాస్ట్ వీక్, ఇప్పుడు జగన్ని చేశాడు ఇండియా టుడే తరఫున. సో ఆయనతో జగన్ అనేక విషయాల మీద మాట్లాడాడు. సో దాన్ని డైరెక్ట్గా అడిగారు, షర్మిల మీకు యాంటీగా కడపలో ఆమె పోటీ చేస్తుంది, సో షర్మిల ఫ్యాక్టరీ వల్ల మీకు నష్టం ఉంటుందా అని అడిగినప్పుడు, నాకు నష్టం సంగతి పక్కన పెడితే ఆమెకు డిపాజిట్ కూడా రావు, అదే నా బాధ, అంటే నా చెల్లి వైఎస్ఆర్ కూతురుగా ఉన్న షర్మిలకు డిపాజిట్లు కూడా రావు, ఆమెను రేవంత్ రెడ్డి చంద్రబాబు నడిపిస్తున్నారు, వీళ్ళిద్దరు గైడెన్స్లో ఆమె పనిచేస్తుంది, సో అని సింపథెటిక్గా అంటే ఇండైరెక్ట్గా సెటైర్ అనమాట, షర్మిలకు డిపాజిట్ కూడా రావు అనేది చెప్తున్నాడు. సో నిజమేనా ఇది, షర్మిలకు డిపాజిట్లు రాకుండా ఉండే పరిస్థితి కడపలో ఉందా అంటే ఇప్పటి వరకు గ్రౌండ్ రియాలిటీ అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకేం పెద్ద ఎత్తున ఏమి జనం రావట్లేదు, ఆమె ఎక్కడికి పోయినా సభలు పెట్టినా కూడా వేలల్లో వస్తున్నారు తప్ప అది కూడా 2000 3000 మ్యాక్సిమం 5000 కంటే ఎక్కువ రావట్లేదు, పెద్ద ఎత్తున జనం రావట్లేదు. అదే ఒక పక్క జగన్ సభలు పెడుతుంటే లక్షల్లో వస్తున్నారు. సో రెండోది ఆమెని ఇప్పటికిప్పుడు నమ్మాలంటే కూడా జనాలకు కూడా ఏదన్నా ఆధారం ఉండాలి కదా, పైగా అన్ని యూటర్న్లు మాట్లాడుతుంది, నేను యూటర్న్ ఎందుకు తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీనివల్ల రెండోది ఏంటంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి, కాంగ్రెస్ సోనియా గాంధీ అహంకారంతో ఎవరి మాట వినకుండా ఇక్కడ ముసలివాళ్ళ మాట విని అడ్డగోలుగా విభజించిందన్న కోపం ఇప్పటికి కూడా అక్కడ ఉంది జనాల్లో. సో అటువంటి పార్టీ తరఫున ఒకరితో పుచ్చుకోవడం ఏంటన్న కోపం షర్మిల మీద కూడా ఉంటుంది. అట్లాగే షర్మిల మొన్నటి వరకు తెలంగాణ నా ఊపిరిని మాట్లాడి ఇక్కడ ఉద్యమాలు చేసి సడన్గా అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కోసం నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను అంటే ఎవరు నమ్ముతారు, 10 ఏళ్ళుగా నువ్వేం చేసావు అంటారు. రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్కి మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. ఈమె అసలు ప్లస్ పాయింట్ ఒకటి కూడా లేదన్నట్టు కంప్లీట్గా మైనస్ పాయింట్లే చెప్తుంది. వైఎస్ఆర్ చేసింది ఏది జగన్ కంటిన్యూలీ చేయలేదని చెప్తుంది. జగనే కాదు, ఇక్కడ కేసీఆర్ కూడా వైఎస్ఆర్ చేసిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తున్నాడు, చంద్రబాబు కూడా అవన్నీ నేను ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు. ఎవరైనా అవి కంటిన్యూ చేయాల్సిందే, జగన్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచాడు కదా, అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అనేక సెక్షన్లకు పెరిగింది. సో ఇవన్నీ కంటిన్యూ చేయాల్సిందే ఎవరైనా.
అది జగన్ కూడా చేస్తున్నాడు. కానీ ఈమె ఏం చెప్తుందంటే అవన్నీ కూడా అంటే ఆమె చెప్పేవి కూడా వాస్తవాలకి దగ్గరగా లేకపోవడం వల్ల కూడా ఆమెకు క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ కావట్లేదు. సో ఆ యాంగిల్లో జగన్ చెప్పింది ఆ మేరకు వాస్తవమే అనుకోవచ్చు. డిపాజిట్లు వస్తాయనేది ఖచ్చితంగా శర్మల కష్టమే అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.